నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల్లో విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకు అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి సో ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో మైన్గా మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ హార్మోన్స్ అంటే ఏమిటి అసలు హార్మోన్స్ అనగానే ఆ హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ ఒక మేల్ అండ్ ఫీమేల్ అంటే ఆడవారిలోనూ మగవారిలోనూ అట్టా ఉంటుంది అనేది నేను కాస్త వివరంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నానండి సో జనరల్గా హార్మోన్స్ అనగానే ఇప్పుడు రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో మనం క్లినిక్లో చూస్తూ ఉంటే రెగ్యులర్గా ఒక మేల్ వస్తే టెస్టోస్టిరాన్ హార్మోన్ అను లేదంటే గడ్డాలు మేసాలు సరిగ్గా రావట్లేదనో అనే ఒక ఫీలింగ్ అంటే హార్మోన్స్ అంటే మేల్స్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ వరకు తీసుకు అనుకోవడం ఫిమేల్స్లో వచ్చేటప్పటికి పీరియడ్స్కి సంబంధించిన అనే పీరియడ్స్ అనే రెగ్యులర్ అయితే దానికి సంబంధించిన హార్మోన్స్ అని అనుకోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో హార్మోన్స్ అంటే మేల్స్లో ఒక టెస్ట్రిరన్ అనేది కాదు ఫిమిల్స్లో అట్టా ఈ పీరియడ్స్ సంబంధించిన ఏదైతే ఈస్ట్రోజన్ ప్రోషన్ కానీ లేదంటే ఎల్హెచ్పి ఎఫ్ఎస్హెచ్ ప్రోలాక్టిన్ హార్మోన్స్ అనే కాదు జనరల్గా హార్మోన్స్ అంటే అనేక రకాల బాడీలో వచ్చే అనేక రకాల చేంజెస్ అంటే ఏవైతే మనకి ఒక చిన్న పిల్లవాడి నుంచి మనకి యుక్త వయసులో మారటానికి యుక్త వయసులో నుంచి ఒక మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ అంటే ఏజ్ ప్రకారంగా వచ్చే సీక్వెన్షియల్ చేంజెస్ ఏమంటాయో వీటి వీటి పరంగా మనకి హార్మోన్స్ అనేవి చాలా కీరో కీరోలు అంటే ఒక మా ఒక మాస్టర్ రోల్ అనేది మన బాడీలో చేంజెస్ రావడానికి పనిచేస్తూ ఉంటాయి సో హార్మోన్స్ అని కానీ జనరల్గా మనం చిన్నప్పుడు ఏదైతే మనకి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ లేదంటే మనకి అండర్ గ్రాడ్యుయేషన్స్లో మనం పీజీలు చేసినప్పుడు జనరల్గా హార్ చిన్నప్పుడు మనకి బేసిక్ నేర్పించింది ఏంటంటే జనరల్గా హార్మోన్స్ అని కానీ కెమికల్ మెసెంజర్స్ అని అంటూ ఉంటాం వీటికి ఏంటంటే మనం మెయిన్గా మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటే మనకి ఎండోక్రైన్ హార్మోన్స్ మాస్టర్ ఏదైతే మనకి పిచ్యుటరీ గ్రంథి అంటే పిచ్యుటరీ గ్లాండ్ అని మనం జనరల్గా చెప్తుంటాం అక్కడ నుంచి మనకి హార్మోన్స్ రిలీజ్ అవ్వటం మన బాడీని కంట్రోల్ చేయటం ఈ కెమికల్ మెసెంజర్స్ అంటే బ్లడ్లో రిలీజ్ అయిన తర్వాత ఏదైతే మనకి టార్గెట్ ఆర్గాన్ ఉంటుందో ఆ టార్గెట్ ఆర్గాన్కి వెళ్ళి అది రీచ్ అవటం అక్కడ నుంచి వాటి యొక్క యాక్షన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గ్లాండ్స్ అది హార్మోన్స్ రిలీజ్ అయ్యి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో దీంట్లో మనం మెయిన్గా హార్మోన్స్ అనగానే జనరల్గా మనకి ఈ అంటే బాడీలో ఏవైతే సీక్వెన్షియల్ చేంజెస్ అనేక రకాల చేంజెస్ మనకి అకార్డింగ్ టు ద ఏజ్ గ్రోత్ వస్తుంటాయో అవి ఏమన్నా అంటే నార్మల్గా ఒక ఏజ్ ప్రకారంగా జనరల్గా జరుగుతుంటే ఫిజలాజికల్గా జరుగుతుంటే వాటి గురించి మనం పట్టించుకోవాలి ఎప్పుడైతే ఇవి అబ్నార్మల్గా అమాంతంగా ఒకేసారి బరువు పెరిగిపోవడం కానీ లేదంటే అమాంతంగా ఒకేసారి బరువు తగ్గిపోవడం కానీ అంటే ఒబేసిటీ సీక్వెన్షియల్ ఒబేసిటీలోకి వెళ్ళిపోవటం లేదంటే బాగా సన్నగా అయిపోవటం ఇవి ఇవన్నీ ఇలా ఏదైనా బాడీలో ఒకేసారి ఇలా మనకి చేంజెస్ అనేవి కనిపిస్తుంటే వీటిని మనం మెయిన్గా ఈ హార్మోనల్స్ హార్మోనల్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయా ఏమైనా అబ్నార్మల్ హార్మోన్స్ ఏమైనా రిలీజ్ అవుతున్నాయి ఏంటి అని మనం డెఫినెట్గా ఒకసారి ఇవాల్యువేట్ చేసుకోవాల్సిన అవసరం అది రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ అది ఏ వయసు వారైనా అవన్నీ ఉండి ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్సే మనం తీసుకుంటే జనరల్గా గొంతు దగ్గర మనకి థైరాయిడ్ ల్యాండ్ ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ మనకి ఈ హార్మోన్స్ అంటే టీఎస్హెచ్ పెరిగినా లేకపోతే టీఎస్హెచ్ తగ్గినా అంటే హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిజంలో కానీ వచ్చే చేంజెస్ ఏవైతే ఉంటాయో జనరల్గా వాటి యొక్క ఎఫెక్ట్స్ అనేవి మనకి టీఎస్హెచ్ టీ త్రీ టీ ఫోర్ అనేవి మనకి చేంజెస్ అనేవి మనకి బాడీ బాడీలో వాటి యొక్క ఫిజిలాజికల్ యాక్షన్స్ అనేవి మనకి జనరల్గా కనిపిస్తూ ఉంటాయి సో ఇలా ఈ ఒకసారి మనకి హైపోథరాడిజంలో కనిపించే చేంజెస్ సపరేట్గా మళ్ళీ వేరు ఉంటాయి అలాగే హైపర్ థైరాడిజంలో వచ్చే చేంజెస్ కూడా మళ్ళీ సపరేట్గా ఉంటాయి సో దీంట్లో ఈ హైపోథైరైడిజంలో వచ్చే చేంజెస్ బట్టి అంటే టీఎస్హెచ్ లెవెల్ అంటే హార్మోన్స్ మనకి తగినయా టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ ఎట్టా ఉన్నాయి ఎఫ్టీ త్రీ ఫ్రీ థైరాయిడ్ హార్మోన్స్ ఎట్టా ఉన్నాయి అన్ని ఇవాల్యువేట్ చేసుకుని తద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి అలాగే మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మనకి ఈ మేల్స్లో టెస్టికిల్స్ అంటే జనరల్గా టెస్టెస్టిగా హార్మోన్ రిలీజ్ అవ్వటం ఈ సెక్షువల్ హార్మోన్ ఏదైతే మనకి టెస్టికిల్స్ మీద దాని యొక్క ఎఫెక్ట్ చూపించడం అంటే సెక్షువల్ లైఫ్లో కానీ లేదంటే మనకి ఈ బా బాడీలో అంటే ఒక చిన్న పిల్లవాడిని మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బాయ్ని మనం తీసుకుంటే అతను ఫిజిలాజికల్గా అతను చేంజెస్ రావడం కానీ అంటే గడ్డాలు మీసాలు రావడం కానీ లేదంటే హెయిర్ ఫాలింగ్ హెయిర్ గ్రోత్ అనేది బాగా రావడం కానీ లేదంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది యాక్టివ్గా ఉండటానికి లేదంటే తర్వాత పిల్లలు కలగడానికి సో ఈ అండ్ హార్మోన్ అనేది జనరల్గా రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది అలాగే మనం ఫీమేల్స్లో అంటే ఆడవారిలో తీసుకుంటే అలాగే మనం ఏఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్ పిఆర్ఎల్ ఇవన్నీ ఏంటంటే సీక్వెన్షియల్గా బాడీలో ఏదైనా అబ్నార్మల్గా ఏమైనా చేంజెస్ జరుగుతూ ఉంటే అంటే ఏదైనా మనకి అబ్నార్మల్గా ఏమైనా జా అంటే ఇందాక నేను చెప్పినట్టు అమాంతంగా వెయిట్ పెరిగిపోవడం లేదంటే తగ్గిపోవడం లేదంటే ఆకలి తగ్గిపోవటం లేదంటే ఆకలి ఒకేసారి ఎక్కువ తినేయటం లేదంటే నిద్ర అనేది పట్టకపోవడం ఇలా డిఫరెంట్ కోరిలేటింగ్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వీటి ప్రకారంగా మనకి ఏదైతే ఎఫెక్ట్ ఉందో దాని ద్వారా మనం ఒక క్వాలిఫైడ్ వాట్ ఎవర్ ద సిస్టమ్ ఆఫ్ మేబీ అది ఏ సిస్టమ్ ఆఫ్ డాక్టర్ గారైనా అని ఉండే ఒకసారి వెళ్ళిన తర్వాత మనం ఒకసారి కంప్లైంట్ అనేది మనం డిస్కస్ చేయగలిగితే వాళ్ళు దాన్ని బట్టి అది ఏ హార్మోన్ మనం టెస్ట్ చేయాలి తద్వారా మనం ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేయాలి మేము డిసైడ్ చేసి మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేయడం జనరల్గా జరుగుతూ ఉంటుంది